జలదంకి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోబోటిక్ వర్క్ షాప్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్, బోగోలు జలదంకి ఎంఈఓలు జయంత్ బాబు, శ్రీధర్ పాల్గొని విద్యార్థులు చేసిన రోబోటిక్ పరికరాలను పరిశీలించారు. వాటి పని విధానాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ ఈఓ హరిప్రసాద్ మాట్లాడుతూ, రోబోటిక్ వర్క్షాప్ లో సైన్స్ ఉపాధ్యాయులే కాకుండా అందరూ ఉపాధ్యాయులు పాల్గొని తెలుసుకోవాలని అన్నారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎంతగానో తోడ్పడుతున్నాయని ఆయన తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కొండారెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అన్ని హై స్కూల్ కావచ్చు, ఎలిమెంట్ స్కూల్స్ కావచ్చు, ఖచ్చితంగా ప్రతి సంవత్సరానికి విద్యలో పురోభివృద్ధి సాధిస్తూనే ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని చూసి వచ్చినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు మన కావలి ఉప విద్యాశాఖ అధికారి అయినటువంటి హరిప్రసాద్ సార్ని మాట్లాడాల్సిన కోరుతున్నాం. మనకి విజ్ఞాన శాస్త్రంలో మంచి అవగాహన కలిగి రేపొద్దున మీరు ఎన్నుకున్నటువంటి రంగంలో ఉన్నత స్థితికి చేరాలి అన్న ఉద్దేశంతో ఇంత సౌకర్యాలు ఏర్పాటు చేసి మీకు ఇవన్నీ కల్పిస్తున్నారు. ముఖ్యంగా సైన్స్ విద్యార్థులుగా మనందరం కొన్ని మూఢనమ్మకాలకి దూరంగా ఉండాలి. ఎలా? ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ మధ్యకాలంలో దేశం అంతా వినాయకుడు పాలు తాగుతున్నాడని చెప్పి పాల ప్యాకెట్లు బిందులు బిందులు పట్టుకొని పరిగెత్తారు. వినాయకుడు పాలు తాగుతున్నాడంటే ఆయన నోటి గ్లాస్తో పాలు అందిస్తే తాగుతూ ఉంటాడంటే ఎన్ని నీళ్ళకైనా కిందకి రావంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాయంట. అందరూ చదువుకున్న వాళ్ళు చాలామంది అందరూ అదేవిధంగా ఊళ్ళో ఉన్న పాలన్నీ తీసుకుపోయి వినాయకుడు పాలు చేశారు. అవన్నీ ఎక్కడికి పోతాయి? మురుక్కాలలో పోతాయి. అదే కదా, దేవుడైన దేవాలయానికి మురుక్కాలు ఉంటుంది, కాలువలో పడి ఆ నీళ్ళన్నీ పాలన్నీ వేస్ట్ అయినాయి. మన దేశంలో అయితే చాలామంది పిల్లలు పాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. దాని గురించి ఏంది ఇది జరుగుతూ ఉంది అంటే, ఢిల్లీలో ఐఐటి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటే శాస్త్రవేత్తల పరిశోధన గొప్ప అవకాశం ఈ పాఠశాలకు లభించింది. ఈ చుట్టుపక్కల చాలా పాఠశాలకు లేనటువంటి అవకాశాన్ని మీ హెచ్ఎం గారు, మీ సైన్స్ టీచర్లు అందరూ మీకు సాధించి పెట్టారు. మా పక్క చాలా పాఠశాలలో ఈ వసతి లేదు. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది ఈ సౌకర్యం 400 పైచిలకు హాజరు ఉన్నటువంటి రోల్ ఉన్నటువంటి పాఠశాలలోనే మొట్టమొదట సెలెక్ట్ చేశారు. అప్పుడు ఆ క్రమంలో మీ పాఠశాల ఎంపికైంది. కాబట్టి మీకు చాలా అవకాశాలు అంది వచ్చినట్టు అవునా? కాబట్టి ఒక మాట చెప్తారు, విజ్ఞానంతో వికసించు జగత్తు పసిపిల్లల చదివే దానికి తొలి విత్తు. ఈ జగత్తు బాగా, ఈ ప్రపంచం మన జీవితం బాగా వెలుగొందాలంటే మీ చదువే దానికి ముఖ్యం అంట. అందుకనే మీ చదువు మీద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత ఖర్చు పెడుతున్నాయి. మీకు కావాల్సినటువంటి బట్టలు, యూనిఫారాలు, బ్యాగులు, పుస్తకాలు, మరల మధ్యలో పోషణకు తగినటువంటి జగనన్న గోరుముద్ద, ఇవన్నీ కూడా మనకు అందించి ఇది ఒకటి సరిపోదని చెప్పి సైన్స్కు సంబంధించినటువంటి అంశాలు ఎన్నో నేర్పించడానికి ఒక ల్యాబ్నే మీ ముందుకు తీసుకొచ్చి పెట్టారు. చాలా ఖర్చుతో ఒక దాదాపు 12 లక్షల ఎస్టాబ్లిష్మెంట్, ప్రతి సంవత్సరం 2 లక్షలు అదనంగా ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి పిల్లలు వెనక, నేను కూడా అయ్యవారినే,